చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కృష్ణుడు ఐదు గీతలు ఇచ్చాడు. ఒక్క భగవద్గీత ఒకటే కాదు, భగవద్గీత అనుగీత. అనుగీత పేరు విన్నారా మీరు ఎవరైనా? ఎంతమంది అనుగీత? అనుగీత అను అంటే తర్వాత అనుగీత వచ్చింది. తర్వాత ఉత్తర గీత. అనుగీత ఎందుకు వచ్చిందంటే కొంతకాలానికి అర్జునుడు కృష్ణుడితోటి, అయ్యా మీరు చెప్పిన భగవద్గీత నేను మర్చిపోయాను, నాకు రివిజన్ క్లాస్ పెట్టండి అంటే అప్పుడు రెండు మొట్టికాయలు పెడతాడు ఫస్ట్ కృష్ణుడు, ఇంత మంచిగా నీకు భగవద్గీత చెప్తే నువ్వు మర్చిపోతావా అని. ఆ చదివినప్పుడు నాకు ఫస్ట్ ఏమనిపించిందంటే అంతటి అర్జునుడు, అర్జునుడేం సామాన్యుడు కాదు, నరనారాయణుడు మహర్షి ఆయన కూడా, అటువంటి అర్జునుడే మర్చిపోతే మనలాంటి సామాన్యులు అన్ని మర్చిపోతాం అనమాట. సరే కృష్ణుడు అప్పుడు చెప్పింది దాన్ని అనుగీత అంటారు. తర్వాత ఉత్తర గీత, తర్వాత ఉద్ధవ గీత. ఉద్ధవుడు అని ఒక క్యారెక్టర్ భాగవతంలో విన్నారు కదా మీరు పేరు, అది ఒకటి ఉంది. తర్వాత యుధిష్ఠిరుడికి, ధర్మరాజుకి 22 శ్లోకాలు, అన్నిటికంటే చిన్నది, దాన్ని కామగీత అంటారు. అందులో మనం సెల్ఫిష్ డిజైర్ అన్నది ఏ విధంగా మనని సర్వనాశనం చేస్తుంది అన్నది ధర్మరాజు. ధర్మరాజు ఈ సెరమనీస్ ఏమంటారు మనం, పిండం, పిండదానాలు అవన్నీ పెడుతున్నప్పుడు ధర్మరాజు ఏడుస్తూ ఉంటాడు, కర్ణుణ్ణి చంపేశాను, అన్నని చంపేశాను, నేను దుర్మార్గుణ్ణి, నేను మూసెత్తుకుని బతుకుతా, ఇట్లాంటివన్నీ ఏడుస్తూ ఉంటే వ్యాసుడు గొప్ప గొప్ప ఋషులు చెప్పినా ఆయన వినడం లేదు, నేను సన్యాసం పుచ్చుకుని వెళ్ళిపోతా. అప్పుడు కృష్ణుడు వచ్చి చెప్పాడు, రే నాయన, అసలైన సన్యాసం అంటే బయట కాషాయ వస్త్రం వేసుకుని అది కాదురా, అసలు సన్యాసం లోపల ఉండాలి. అంటే నువ్వు బయట రాజుగా ఉన్నా దేనికి అంటుకోకుండా పద్మపత్రమివాంబస, పద్మపత్రం మీద నీళ్ళు ఎలా ఉంటుంది చూడండి, ఓ చుక్క తామరాకు మీద నీళ్లు కూర్చున్నట్టే ఉంటుంది, జాతే కింద పడిపోతుంది. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడంటే నువ్వు నీ పని వదులుకుని పారిపోవడం కాదు, సన్యాసం పుచ్చుకోకూడదు, ఎక్కడన్నావు అక్కడ పని చేయి అది సార్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్పారంటే మీకు ఉత్తర గీతలో శ్రీకృష్ణుడు ఒక చోట ఏమంటాడంటే, అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలం బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబు మిశ్రం. అంటే ఇప్పుడు భగవద్గీతలో 700 శ్లోకాలు, ఇవన్నీ కూర్చుని మనం చదువుకుని టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. అసలు భారతం ఎన్ని శ్లోకాలండి? 120 హరివంశం కలిపామంటే. రామాయణం ఎన్ని శ్లోకాలు? 24,000. ఈ ఇంకా మన పురాణాలు అన్ని చూసుకుంటే 50 పైన ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ ఎప్పుడు నేర్చుకుంటాం, ఎప్పుడు చదువుతాం, జీవితం సరిపోతుందా? సరిపోదు. అందుకని కృష్ణుడు ఏం చెప్పాడు, ఒరే అంత అంత పెద్ద ఎఫర్ట్ పెట్టడానికి పోదు, సారం తీసుకో. ఇప్పుడు మళ్ళీ చెప్తాను, వేరే చూడండి, ఆ శ్లోకం ఎంత సింపుల్. అనంత శాస్త్రం బహువేదితవ్యం అల్పశ్చ కాలం బహవశ్చ విఘ్నాః యత్సారభూతం తదుపాసితవ్యం హంసో యదా క్షీరమివాంబు మిశ్రం. అంటే శ్రీకృష్ణుడు ఏమన్నాడంటే, రే ఇంత చదవడానికి టైం ఉండదు, పనులు వేయాల్సి వస్తుంది, అందుకని ఇందులోంచి కూడా సారం తీసుకో. అందుకని నాకేమనిపిస్తుంది అంటే భగవద్గీతలో కూడా మీరు సారం మనం తొందరగా గ్రహిస్తే అందుకనే ఫస్ట్ చాప్టర్ చూసుకోండి, 47 శ్లోకాలు వస్తాయి. దాని మీద ఆదిశంకరాచార్య అసలు దాని మీద కమెంటరీ కూడా రాయలేదు. అందులో తర్వాత సరే దానిలో తర్వాత వద్దాం. అసలు కృష్ణుడికి నామకరణం ఎవడు చేశాడు? కృష్ణ అన్న పేరు. అంటే మనం నామకరణానికి పురోహితుడిని పిలిచి మనం చేస్తాం కదా, మరి కృష్ణుడికి నామం పెట్టింది ఎవరు? గర్గ మహర్షి పేరు వినే ఉండుంటారు ఎక్కడైనా, గర్గ సంహిత. సో కృష్ణ అన్న వాడికి
కృష్ణ అన్న వర్డ్ లో కా, కా అంటే కమలాపతి, అంటే లక్ష్మీదేవి పతి. రా అంటే రాముడు. షా, షా అంటే షడ్గుణపతి. కృష్ణ అన్న వర్డ్ కి డెఫినేషన్, కృష్ణుడి పేరు పెట్టింది గర్గ మహర్షి నందుణ్ణి పిలిచి. నంద తండ్రి పిలిచి చెప్తాడు, నీ కొడుక్కి కృష్ణ అని ఎందుకు పెట్టానంటే కా అంటే కమలాపతి, రా అంటే రాముడు, షా అంటే షడ్గుణపతి. షడ్గుణాలు ఉన్నవాడు అంటే ఆరు గుణాలు ఉన్నవాడు. అంటే అప్పుడు మీరు ఏమడగాలి, ఏమడగాలి, ఆ ఆరు గుణాలు ఏంటి అడగాలి కదా, అవునా? ఈ విషయం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యకాలంలో మన హిందువులు భగవద్గీతను వదిలేసి కృష్ణుడిని వదిలేయడం వల్ల చాలా విధానిగా, నాకు తెలుగు అంత బాగా రాదు, నాకు హిందీ కొంచెం ఇంగ్లీష్ పర్వాలేదు, కానీ సో కొంచెం నేను కష్టపడుతూ ఉంటా, మీరు భరించాలి. సో చాలా విధాలుగా ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారంటే కృష్ణుడిని వదిలేయడం వల్లే. భగవంతుడు భగవంతుడు అని ప్రతి డబ్బాగాడిని భగవంతుడు అని చెప్పి పూజలు చేస్తున్నారు హిందువులు. అసలు భగవంతుడు అంటే వారికి ఒక బయోడేటా ఉండాలా, ప్రతి డబ్బాగాడు భగవంతుడా? బొందం దగ్గర పోయి పూజలు చేస్తున్నారు హిందువులు. భగ అస్య అస్తి ఇతి భగవాన్. విష్ణు పురాణం పరాశర ఋషి వ్యాసుడి తండ్రి, ఆయన విష్ణు పురాణంలో భగవంతుడికి డెఫినేషన్ ఇచ్చాడు. ఎంత చక్కగా ఇచ్చాడు చూడండి. షడ్గుణపతి అంటే భగ, భగ అంటే ఇప్పుడు భగ భగ మండుతోంది చూడండి. భగ అంటే అగ్ని, భగ అంటే జ్ఞానము, భగ అంటే కాంతి, భగ భగ అంటే ఐశ్వర్యం. భగ అన్న వాడికి సంస్కృతంలో ఎన్నో మీనింగ్స్ వస్తాయి. భగ అస్య అస్తి ఇది భగవాన్. ఇప్పుడు సింపుల్గా ఏం చెప్పాడంటే భగ ఉన్నవాడు భగవంతుడు. మన ప్రాబ్లం ఏంటంటే హిందూ సమాజంలో పాపం వెర్రి ప్రజలు ఈ పూజ చేస్తే ఏదో లాభం ఉందేమో, లాభం ఉందేమో అని ఈ బాబా ఆ బాబా అందరినీ పట్టుకుంటున్నారు. అందుకే ప్రాబ్లమ్స్. కృష్ణుని వదిలేయడం వల్లే మన సర్వనాశనం అయిపోయింది. భారతంలో కూడా కృష్ణుడు అవతారం అయిపోయిన తర్వాత అర్జునుడికి చెప్తాడు, ఒరే ద్వారక మునిగిపోతుంది, మా ఆడవాళ్ళు వీళ్ళు డబ్బు ఆభరణాలు అవన్నీ కొంచెం తీసుకెళ్ళు. అర్జునుడు బయలుదేరుతాడు, కృష్ణావతారం అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నాడు, ఈయనకి పని పెట్టాడు. అర్జునుడు వాళ్ళందరినీ ఆడవాళ్ళందరినీ పాపం సేవ్ చేసి తీసుకుని వద్దాం అంటే దారిలో డెకాయిట్స్ దుండగులు అర్జునుడిని కొట్టి కొంతమంది ఆడవాళ్ళని డబ్బు అంతా తీసుకుని వెళ్ళిపోయారు. అర్జునుడు గాంధీవన్ కూడా ఎత్తలేని పరిస్థితి అనమాట. అప్పుడు అనుకున్నాడు, ఇదేంటి, నేను కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత అర్జునుడికి కూడా శక్తి పూర్తిగా పోయింది, మనం కృష్ణుడిని పట్టుకోకపోతే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయే అనేది భారతంలోనే మనకు ఆ ఎగ్జాంపుల్లో తెలుస్తుంది. ఈ షడ్గుణాలు అంటే ఏమిటి? ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్య యోశ్చైవ షణ్ణాం ఇతి షణ్ణాం భగ ఇతీరణ. అంటే ఐశ్వర్యం, అన్ని రకాల ఐశ్వర్యం. ఐశ్వర్యం అంటే వస్తే డబ్బే కాదుగా, బుద్ధి కూడా ఐశ్వర్యమే కదా, అందం కూడా ఐశ్వర్యమే కదా, తర్వాత గుడ్ లక్ అది కూడా ఒక ఐశ్వర్యమే కదా. అన్ని రకాల ఐశ్వర్యానికి అధిపతి ఎవడు? అందుకని ముష్టి అడుకోవాలన్నా కూడా ఎవరి దగ్గర అడుక్కోవాలి? రాజు దగ్గర అడుక్కోవాలి. ముష్టివాడి దగ్గర ముష్టి అడుక్కుంటే వచ్చేది వీర ముష్టి. ఈ చిన్న చిన్న దేవుళ్ళందరూ ఈయన ఇస్తే వాడు ఇస్తాడు, వాడు నడిపేది కిరాణా కొట్టు, ఇది వాల్మార్ట్. సో ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య ఓమ్నిపొటెన్స్. ఆయన ఏమన్నా చేయగలడు? ఓమ్నిపొటెన్స్ అంటే మనకి తెలుగులో అంత పవర్ అన్నమాట. అంటే శ్రీకృష్ణుడి యొక్క మాయ కూడా అలా ఉంటుంది. మాయ గురించి తర్వాత కథ చెప్తాను, గుర్తు చేయండి. వీర్యస్య యశస్సు,
యశస్ అంటే మీ అందరికీ తెలుసు కదా, పేరు, పేరు ప్రతిష్ఠలు. అంటే ఒక ఒక మంచి పువ్వు ఉందనుకోండి, చందనం చెట్టు ఉందనుకోండి, దాని సువాసన ఎలా, మీకు సాత్వికమైన భావన దాని ఉంటే భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అన్నది నీకు ఒక ఒక ఫీలింగ్ కూడా వస్తుంది అనమాట. అది యశస్సు అని అర్థం చేసుకోవాలి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్ శ్రియ. శ్రీ శ్రీ అంటే అందము, తర్వాత గుడ్ ఫార్చ్యూన్, జ్ఞాన వైరాగ్యం, జ్ఞానం. ఆయనకి అంతా తెలుసు, నీకేం కావాలి, నువ్వు ఏం కోరుకుంటున్నావు ఆయన ముందే తెలుసు. ఆయన ఎక్కడో బయట లేడు, మనలోనే ఉన్నాడు కదా, ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి అడుక్కోవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే నీకు అర్హత లేనిది నువ్వు అడిగితే ఇవ్వడు. అర్హత ఉందనుకో, అడగక్కర్లేదు, ఇస్తాడు. నేను పిల్లలకి చెప్పేటప్పుడు ఏం చెప్తానంటే, క్రికెట్ మ్యాచ్లో అంపైర్ ఉన్నాడా, ఈయన కూడా అంపైరే, నువ్వు ఫోర్ కొడితే ఫోర్ ఇస్తాడు కానీ ఫోర్ కొట్టి నాకు సిక్స్ కావాలంటే నడవదు. మన ధర్మం మనం పాటించుకుంటూ ఉంటే ఆయన ఏమేమి ఇవ్వాలో ఇస్తాడు. ఒకప్పుడు అరే వీడికి ఇంకొంచెం ఏదో ఇవ్వాలి అనిపిస్తే ఆయనకు ఆ ఫ్రీడమ్ ఉంది. తర్వాత వైరాగ్యం అంటే, ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే భగవంతుడు ఎవడి పట్ల పార్షియాలిటీ చూపించాడు. ఇది ఒక ఈ గుణాలు ఆరే చెప్పాడు. అంటే ఆయనకు ఉండే గుణాలు కోట్లలో ఉన్నాయి, కానీ అంత పెద్ద డెఫినేషన్ రాస్తే ఎలాగ మనకు గుర్తుండదు. అందుకనే పరాశర ఋషి చిన్న డెఫినేషన్ ఇచ్చాడు, మళ్ళీ చెప్తా వినండి. ఐశ్వరస్య సమగ్రస్య వీర్యస్య యశస శ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణ భగ ఇతి రణ. అంటే ఇవన్నీ ఉన్నవాడినే భగవంతుడు అనాలి. ప్రతి ఒక్కడిని భగవంతుడు అనేసి అక్కడ పోయి ఇక్కడ పోయి వేస్ట్ చేసుకుంటే టైము, మానవ జన్మ చాలా దుర్లభం. వేదం కూడా అది ఘోషిస్తూ ఉంటుంది. ఘటోపనిషత్ ఏమంటుంది చూడండి, అసలు ఉపనిషత్తులన్నిటికీ సర్వోపనిషదో గావో, విన్నారా? ఇది ఉపనిషత్తులు అంటే ఏమిటి, వేదంలో యొక్క జ్ఞానకాండ. ఉపనిషత్తులు ప్రతి వేదంలో ఎన్నో ఉపనిషత్తులు ఉంటాయి. ఆ ఉపనిషత్తులన్నిటినీ ఆవులు పితికిన వాడు కృష్ణుడు, లేకదూడ అర్జునుడు, ఆ అమృతము గీతామృతము తాగుతున్న వాళ్ళు మీలాంటి రసికులు అన్నమాట. అది అంటే ఈ గీతామృతం తాగుతున్నాం కాబట్టి ఆనందం వేరేగా ఉంటుంది. సో వేదం కూడా ఏమంటుందంటే, ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ. మానవ జన్మ అన్నది చాలా రేర్. ఎన్నో 84 లక్షల యోనిలున్నాయి అని విన్నారు కదా, ఎక్కడో ఎవరు లెక్క పెట్టాడో తెలియదు. కానీ అంటే ఏమిటంటే, వేదం చెప్తున్నది మనిషిగా పుట్టేవంటే అది నీకు గొప్ప వరం. ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్య వరాన్, వరం అన్న కూడా వస్తుంది. మనిషిగా పుట్టేవంటే వరం. ఈ వరము ఇక్కడి నుంచే నువ్వు మోక్ష సాధనకి ట్రై చేయాలి. పుణ్యం చేసుకో, దేవతలు కూడా మనిషిగా పుట్టితేనే కానీ వాడికి మోక్షం దొరకదు. అది సో సరే, ఇప్పుడు మరీ హెవీగా మనం ఫిలాసఫీలోకి వెళ్ళిపోకుండా భారతం నుంచి ఒక చిన్న కథ గుర్తొచ్చింది నాకు.